హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జయంతి దాము బాల సార్ అన్నారు వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అంటే శ్రీహరి గారు తన చివరి రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డారు ఆయన ఎలా చనిపోయారు అన్న విషయాలు అయితే చెప్పారు ఆమె సో అసలు శ్రీహరి గారికి ఆ టైంలో ఎందుకు కష్టాలు పడాల్సిన అవసరం వచ్చింది అసలు డిస్కో శాంతి గారు ఏం చెప్పారు సార్ యా ఆమె శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి గారు ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో శ్రీహరి గారి గురించి అనేక విషయాలు చెప్పారు సో అసలు శ్రీహరి లైఫ్ని బ్రీఫ్గా చెప్పుకొని మళ్ళీ ఆయన చనిపోయింది ఎలాగా చనిపోయాడు అనేది మనం మాట్లాడదాం సో శ్రీహరిది గా శ్రీహరి రఘుముద్రి ఆయన పేరు రఘుముద్రి శ్రీహరి పేరు ఈ రఘుముద్రి శ్రీహరిని వాళ్ళ నాన్న వాళ్ళ తాతల కాలంలోనే శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారుపూడి ఇది మండలంలో ఎలమర్రి అనే ఒక గ్రామానికి వలస వచ్చారు వాళ్ళ తాత రఘుముద్రి అప్పలస్వామి ఆయన ఇక్కడికి వలస వచ్చారు ఆయనకి నలుగురు కొడుకులు ఐదు మంది కొడుకులు నలుగురు కూతుర్లు ఎవరు వీళ్ళ తాతయ్యకి అందులో నాలుగో వాడు సత్యనారాయణ ఆయన భార్య పేరు సత్యవతి వాళ్ళిద్దరు కొడుకే శ్రీహరి శ్రీహరి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూలింగ్ పెద్దగా లేదు ఆయన పెద్దగా చదువుకోలేదు సెవెంత్ ఎయిత్కి ఆయన డ్రాప్ అవుట్ అయిపోయి మెకానిక్ పని నేర్చుకున్నాడు మెకానిక్ పని నేర్చుకుని అక్కడ శోభనా థియేటర్కి ఎదురుగా ఉన్న ఒక మెకానిక్ షెడ్లో చేసేవాడు అయితే ఎలమర్ర గంగానమ్మ జాతర జరిగినప్పుడు ఈయన అక్కడ జాతరలో కొన్ని విన్యాసాలు చేయడం అవన్నీ చేశాడు అట్లా ఆయనకి ఏంటంటే మెల్లగా కాంటాక్ట్స్ వచ్చాయి ఏది ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ విద్యలు ఇవన్నీ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ దాంట్లో ఆయన తర్బి అయ్యి ఆయన తర్వాత పెద్ద జిమ్నాస్టిక్ దీంట్లో గేమ్స్లోకి వెళ్తాము ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి ఇలాంటి ఒక ప్లాన్ చేసుకున్నాడు హైదరాబాదు ఏటీ ప్రాంతంలో హైదరాబాద్ వచ్చాడు వచ్చి ఇక్కడ స్టంట్ మ్యాన్గా జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఈ స్టంట్ అసోసియేషన్లో జాయిన్ అయ్యి మిస్టర్ హైదరాబాద్గా ఏడు సార్లు సెలెక్ట్ అయ్యాడు సో ఆ తర్వాత స్టంట్ మాస్టర్గా పనిచేశాడు ఆ క్రమంలో నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫస్ట్ తమిళ్ ఫిల్ము మా పిల్లై అనే ఒక తమిళ్ ఫిల్మ్లో యాక్టర్గా ఛాన్స్ వచ్చింది ఆయనకి ఆ తర్వాత దాసరి బ్రహ్మనాయుడు దాసరి తీసిన బ్రహ్మనాయుడు సినిమాలు ఫస్ట్ తెలుగు సినిమాలు ఈయనకి ఛాన్స్ ఇచ్చారు ఇంకా ఆ తర్వాత తాజ్మహల్ లో మంచి పాత్ర వచ్చింది దాని తర్వాత ఇంకా మంచి సినిమాలు అని చెప్పాలంటే పోలీస్ సిరీస్ వచ్చింది ఆయనవి దాంట్లో మంచి హీరోగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు చిన్నపాటి జట్టు కానీ అన్నీ కూడా హిట్లు బాగా ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చిన సినిమాలు అనమాట ఆయన మహేంద్ర గారని ఆయన దాదాపు ముప్పై నలభై సినిమా తీశారు ప్రొడ్యూసర్ గారు శ్రీహరి సినిమాల్లో ఆయనకి మంచి డబ్బులు వచ్చాయి తర్వాత నువ్వొస్తానంటే నేను వద్దంటాను మనం చూసాము అది ఎంత పెద్ద హిట్ అయిందో మగధీర షేర్ ఖాన్ పాత్ర ఎప్పటికీ నిలిచి ఉండే పాత్ర భద్రాచలంలో అయితే ఒక రకంగా ఆయన స్టోరీ అని చెప్పచ్చు ఆయన ఎలా ఒక మార్షల్ ఆర్ట్స్లో నుంచి ఎంత కష్టాలు పడి ఎలా వచ్చాడు అనేది ఎన్ శంకర్ డైరెక్షన్లో తీశారు చివరి సినిమాగా పోలీస్ గేమ్ అని చెప్పుకోవచ్చు ఆయన హీరోగా చేసింది అవి కాకుండా ప్రభుదేవ లాస్ట్లో ఆయన చేస్తున్నది ప్రభుదేవ రాంబో రాజ్ కుమార్ సినిమాలు ఈయన చేస్తున్నారు ఆ టైంలో ముంబైలో షూట్ జరుగుతుంది సో అక్కడ ఈయన కడుపులో నొప్పి అని చెప్పాడు కడుపులో నొప్పి అని చెప్తే అక్కడ దగ్గరలో ఉన్న లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ఏమైందంటే అంటే డిస్కో శాంతి ఏం చెప్పారని నేను చెప్తున్నా సో ఆమె ఏం చెప్పిందంటే అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆయనకి సెలైన్ ఎక్కించి ఒక సెలైన్లో ఒక ఇంజక్షన్ నర్స్ వేసింది అంతవరకు ఆయన మాట్లాడుతున్నారు బాగానే ఉన్నారు కడుపులో నొప్పి అన్నారు కానీ మాట్లాడు అది ఆ ఇంజక్షన్ వేయగానే ఆయన మాటలు పడిపోయినాయి ఆయనకి ఏదో బాడీ అంతా కూడా ఏదో అయిపోయింది సో ఆ ఇంజక్షన్లోనే ఏదో తప్పు ఉంది అనేది ఆమె శాంతి ఫీల్ అయింది దాని తర్వాతనే ఆయనకి లివర్ ప్రాబ్లము అన్నారు హాస్పిటల్లో ఆ లివర్ ప్రాబ్లంతో కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండి తర్వాత చనిపోయారు సో ఆయనకు అంతకుముందు ఇప్పుడు లివర్ ప్రాబ్లం రాలేదు ఆరోగ్యంగా ఉండేవాడు సో ఆ ఇంజక్షన్ వల్లే జరిగిందని మేము అనుకుంటున్నాం ఆ ముప్పై చివరి ముప్పై గంటలు మాకు నరకం చూసాం హాస్పిటల్లో అని ఆమె శ్రీహరి గారు ఎలా చనిపోయినారు అనేది చెబుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారన్నమాట ఆ చివరి దీంట్లో అప్పట్లో పుకార్లు వచ్చాయి ఈయన క్యాన్సర్ అని లివరు అని లివర్ ప్రాబ్లం అని రకరకాలు వచ్చాయి ఈమె చెప్పింది కూడా ఏంటంటే ఈమె కాజ్ అయితే హాస్పిటల్లోకి వెళ్ళడానికి కారణమైతే కడుపు నొప్పి అని చెప్పాడు కానీ అక్కడ పోయినాక ఇంజక్షన్ వేయడం దాని తర్వాత లివర్ ప్రాబ్లం అని చెప్పడం దాని తర్వాత ముప్పై ముప్పై గంటల పాటు అనేక రకాల ఇబ్బందులు పడ్డం అవన్నీ చెప్పింది మామూలుగా మనకు తెలిసి హాస్పిటల్ ఒక్కోసారి మనం ఒక జబ్బు అని పోతే ఇంకొక జబ్బు బయటపడే సందర్భాలు ఉంటాయి నిజంగా కూడా ఈయనకి ప్రాబ్లం ఉండొచ్చు బట్ ఆమె చెప్తున్నది ఆమె ఫీల్ అవుతున్నది ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత నుంచి ఆయన మాటలు రావట్లేదు అప్పటి వరకు మాట్లాడుతున్నాడు సో మేము బాగా నరకం చూసామని అదే ఆమె చెప్తుంది రెండవది ఏంటంటే పేదరికాయన గురించి కూడా ఆమె చెప్పింది శ్రీహరి ఏంటంటే బతుకున్నప్పుడు దాదాపు యాభై పర్సెంట్ ఇన్కమ్ ఆయన కొంత ఫౌండేషన్ పెట్టాడు ఆయన ఆయన ఏంటంటే వాళ్ళ కూతురు అక్షర అనే ఒక అమ్మాయి నాలుగేళ్ల వయసులో చనిపోయింది యాక్చువల్ గా ఇద్దరు కొడుకులు శశాంక్ మేఘాంస్ అని పాప అక్షర నాలుగో నెలలో చనిపోయింది కాబట్టి అక్షర ఫౌండేషన్ పెట్టి ఆయన దాదాపు మేడ్చల్ దగ్గర ఒక నాలుగు గ్రామాల దత్తత తీసుకొని తన ఆదాయంలో యాభై పర్సెంట్ వరకు అక్కడ పెట్టేశాడని చెప్తున్నారు అందువల్ల తర్వాత ఆయన ఇళ్ళు అన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పటికేదో ఉండడానికి ఇల్లు ఉంది అంతే మాకు అని ఆమె చెప్తుంది నిజానికి చాలా కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి శ్రీహరి ఒక మెకానిక్గా ఉండి ఒక హీరో స్థాయికి ఎదిగి హీరోగా దాదాపు వంద సినిమాలు చేశాడు అంత చేసి కూడా వాళ్ళు పేదరికంలో ఉండడం అంటే మేబీ ప్రాపర్ ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదని చెప్పచ్చు సో రోడ్డు వైడనంగ్లో కూడా ఇల్లు పోయిందని చెప్తున్నారు ఆ క్రమంలో ఆమె తన ప్రజెంట్ పరిస్థితిని శ్రీహరి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నది అన్ని కూడా చెప్పుకుంది నిజానికి ఈమె ప్రకాష్ రాజు ముందు భార్యకి లలిత కుమారి ఆమెకి ఈమె సిస్టర్ వాల్స్ అవుతుంది వీళ్ళిద్దరు కూడా సిఎల్ ఆనంద్ అని తమిళ్లో ఒక మంచి యాక్టరు ఆయన కూతురు అనమాట వీళ్ళిద్దరు బట్ ప్రకాష్ రాజ్ ఆమెకి విడాకులు విడిపోయారు వాళ్ళిద్దరు సో ఇప్పుడు కూడా ఆమె టచ్లోనే ఉందని చెప్తుంది ఏదేమైనా ఆమె ఓపెన్గా శ్రీహరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి శ్రీహరి చనిపోవడానికి హాస్పిటల్లో ఏం జరిగింది అనే విషయాల్ని ఆమె పంచుకుంది